बाधपड़ ओर्तान ची रूपये को बदल रूपये दैव नी प्रसाद की डेबई कोई डेबई मी इवच्छ अंत दान धर्मा चयड़ों ओर्प वह प्रार्थना पाटों ओर्प वह नमाज चलत नमाज निबड़ा इमाम गारू पेद सूर पढ़ मोदीपेटा वनक निबड्डा बस पोता इंत पद्धतिना एट्लब्बा अंटे का ओर्प वह बस पे इंको बस वस्तु दैव कोसम ओर्प वह इरुगु वारी की सहकरी ओर्प तो चाल मंद चूस्तू उ अनेक मंदिर ना स्ने रामचंद्रारे एमबीबीएस एमडी सर्जन डाक्टर आयन एटया इस्लाम इस्लाम अंटे एप्पुडू इस्लाम लो उंडे वाळ्ळंता वीरुल्ले एवडन्ना सावकाडु उन्नाडा सो चेप्पु अन्नाडु निजमे इस्लाम लो कोटीश्वरुडु उंटाडु कानी रंजान नेल रागाने तन दग्गर उन्नटुवंटि कोट्लल्लो नुंचि कोट्लु दानं चेसि इतडु कूडा वाळ्ळतो पाटु वस्ताडु अतडु ముస్లిం ఇప్పటి ముస్లింలు ఏం చేస్తారంటే రంజాన్ నెల వస్తాంది అంటే సాబాన్ నెల ప్రారంభంలోనే గునాదులు వేసి పెట్టుకుంటారు ఎందుకు లక్ష రూపాయలు ఉంటే జకాత్ ఇయాల ఒక బిల్డింగ్ వేసుకుంటే బాడికి వచ్చాలి జకాత్ కంటే బిల్డింగ్ మేలు కదా అని బిల్డింగ్ కట్టడంలో కూర్చుంటాడు ఓర్పు వహించు బిల్డింగ్ లో లాభం లేదు దాన ధర్మాల్లో లాభం ఉంది అందుకోసమే ఇస్లాం ఏమంటుంది విశ్వాసులారా సహనం పాటించండి మిథ్యావాదుల ముందు ధైర్య సాహసాలు ప్రదర్శించండి మిథ్యావాదులు దేవుడు లేడంటున్నారు దైవం కోసం అనేక విధాలైనటువంటి తప్పులు చేస్తున్నారు సహనంతో వాళ్ళకు సహకరించి చెప్పండి మహాప్రవక్త గారు అన్నారు ఎవరైనా దొంగతనం చేస్తుంటే అతనికి సాయం చేయండి అన్న ప్రవక్త రెడ్డి గారు ప్రవక్త దొంగతనం చేసేవానికి సాయం చేయడం అంటే ఇళ్ళన్నీ తీసి వాకిళ్ళన్నీ తీసి ఉండేటని ఉందర పెట్టాలా అంటే మహాప్రవక్త గారు అన్నారు అతడు దొంగిలించకుండా చెయ్యి పట్టండి అతనిని మీరు సహకరించి స్వర్గములో చేర్చిన వాళ్ళైతారు దొంగతనము చేస్తే ఇహలోకములో శిక్ష పరలోకములో నరకం అట్లాటి వాణ్ణి చేయకుండా కాపాడండి వ్యభిచారం చేస్తాడు వ్యభిచారం చేస్తే ఇహలోకములో కొద్ది క్షణాలు లాభం కలగొచ్చు కానీ ఆ తర్వాత గనేరియా వ్యాధులు ఉన్నాయి సుగర్ వ్యాధులు ఉన్నాయి అన్నిటికంటే మించిందే ఎయిడ్స్ వ్యాధి కూడా ఉంది వ్యభిచారం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి చెప్పండి విభజించడం వల్ల మీకు నష్టం విభజించకుండా పెళ్లి చేసుకోండి మీకు సుఖం అలా బోధించడం ముస్లిముల విధి కానీ ఈనాడు ముస్లిములు ఏం చేస్తున్నారండి టచ్ మీ నాట్ లో ఉండారు తామకు చెప్పరు తమల్ని ఎవరు చెప్పుకునేటట్టు చేసుకోరు అంటే ఒకరికి చెప్పరు చెప్పింది వినరు తమ ఏమో తన కార్యం చేసుకుంటూ పోతూ ఉంటాడు అల్లా అంటున్నాడు బనీ ఇశ్రాయేల్ వంశములోని ఒక వ్యక్తి రాత్రి పగళ్ళు ప్రార్థన చేస్తూ మసీదులో కూర్చున్నాడు బయటికి పోనే పోడు బయట ప్రపంచం ఎట్లుందంటే త్రాగుడు విభిచారం జూదం దానే బహుదైవారాధం ఇవన్నీ పెరిగిపోయాయి ఇతడేం చేస్తున్నాడు కేవలం ధ్యానం చేసుకుంటూ మసీదులో కూర్చున్నాడు దైవం పంపించాడు దేవుని ప్రవక్త దైవ దూతను పోయి ఆ పట్టణం మీద నా శాపాన్ని కురిపించంటే ప్రళయం రప్పించు అని వచ్చాడు వస్తే ఈయన అడిగాడు ఓ దైవమా రాత్రింబగళ్ళు ఇక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడే ఈయన ఈయన ఉంటే నేను ఎట్లా మొదలు పెట్టాలి అంటే ముందు వాడితోనే మొదలుపెట్టు వాడు ఒక పని చేశాడు ఒక పని ఇడిచిపెట్టాడు 24 గంటలు మసీదులో కూర్చోమని చెప్పాను నేను లేదే ఇతర కార్యాలు చేయడం కూడా అతని మీద బాధ్యత ఉంది ముస్లిం అంటే భార్యను పోషించాలా పిల్లలను రక్షించుకోవాలా సంఘాన్ని కాపాడుకోవాలా చెడును దూరం చేయాలా మంచిని ఆదేశించాలా ఆజ్ఞ ప్రకారం జీవించాలా దైవ ధర్మాన్ని స్థాపించాలా దైవం కోసం బతకాలా దైవం కోసం చావాలా ఆ పని చేయలే రాత్రింబగళ్ళు మసీదులో కూర్చున్నాడు వీడు ముస్లిం కాదు ముందు వీంతోనే మొదలుపెట్టు అన్నా కాబట్టి సోదరులారా ముక్తి పొందాలి అంటే కేవలం జపం తపం 24 గంటలు నమాజ్ కాదు నమాజ్తో పాటు అని నహి అని మున్కర్ చెడుకారే నిషేధం కూడా మీ మీద విధి అయి ఉంది మరి అదేవిధంగా ధర్మ సేవ కోసం నడుము బిగించండి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి అప్పుడే మీరు ముక్తి పొందుతారు ఖురాన్ గ్రంథం అంటుంది దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి దైవాదేశ ప్రకారం జీవితాన్ని గడుపుకోండి అప్పుడే మీరు ముక్తి పొందుతారు లేకుంటే మీరు ముక్తి పొందలేరు అని చెప్పే ఖురాన్ గ్రంథం చెప్తూ ఉంది కాబట్టి సోదరులారా కాస్త గమనించండి ముక్తి అంటే కేవలం నమాజ్లోనే లేదు దైవాన్ని సంతృప్తి పరచడం దైవాన్ని సంతృప్తి పరచాలి అంటే తోటి వారిని
సహకరించాలి, ఆదరించాలి, సేవించాలి. మీ కళ్ళ ముందర ఎంతో మంది అనాథలు బజార్లలో అడక్కుతింటూ తిరుగుతున్నారు. మీరు మీరు మీ కళ్ళారా చూస్తున్నారు. అనాథ ఎవడు? దేవుని బిడ్డ. ఆ దేవుని బిడ్డను పూజించడం మీ విధి కాదా? మహాప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? ఎవరైతే అనాథుల తల మీద ప్రేమతో చేయి ఉంచుతాడో అతని చేతి క్రింద ఎన్ని వెంట్రుకలు వస్తాయో అన్ని పాపాలు క్షమించబడతాయి. మరి ఇంకా ఆయన ఏమన్నాడు? ఎవరైతే ఇహలోకములో అనాథలను పెంచి పోషిస్తారో, వాళ్ళను సేవిస్తారో, వాళ్ళను రక్షిస్తారో, వాళ్ళు నేను ఇద్దరం స్వర్గములో ఇలా కలిసి ఉంటామని 2 ఏళ్ళు కలిపి చూపారు. మరి ఈనాడు మనం అనాథ శరణాలయాలు నిర్మిస్తున్నామా? ఇతీం ఖానా పెడుతున్నామా? అనాథలను పోషిస్తున్నామా? అనాథలను సంరక్షిస్తున్నామా? మహాప్రవక్త గారు అన్నారు, ఎవరైతే జబ్బు చేసిన వాణ్ణి చూసేటందుకు పోయి అతని కోసం దేవుని వేడుకునేటందుకు పోతాడో అలా పోయేటటువంటి ఆ వ్యక్తిని క్షమించమని 7 మంది దేవదూతలు ఒకదా రివాయతులు, 70 మంది దేవదూతలు ఒక రివాయతులు క్షమించమని అల్లాను ప్రార్థిస్తారు అన్నా. మరి ఎవరైనా హాస్పిటల్లో జబ్బు పడిండేటటువంటి వాళ్ళ దగ్గరికి పోయి ఎప్పుడన్నా అడిగారా మీరు? ఎవరన్నా జబ్బు పడి హాస్పిటల్లో పడింటే ఒక పండు తీసుకోమని ఇచ్చారా? మరి ముక్తి ఎట్లా కలుగుతుంది? కేవలం నమాజులో ముక్తి ఉందా? హాస్పిటల్లో ఉండే వాళ్ళను ఆదరించాలి, తల్లిదండ్రులు లేవనటువంటి వాళ్ళను పోషించాలి, విధవలను సంరక్షించాలి. విధవ భర్త చనిపోతే ఇంటి నుండి వెళ్ళగొట్టి ఆమె ఎన్నో కష్టాలు పెడుతున్నారు, అటువంటి వాళ్ళను మీరు సంరక్షించాలి, కాపాడాలి, తల్లిదండ్రులను సేవించాలి, పిల్లలను సంరక్షించాలి. ఇవన్నీ పనులు చేస్తే మీరు ముక్తి పొందుతారు, లేకుంటే ముక్తి పొందలేరు అని చెప్పి ఖురాన్ గ్రంథం విప్పి చెప్పింది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా నరకా నుండి రచన పొందాలి అంటే త్రివిధం నరక శ్రేరం ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్తాలోభస్తస్మాదేవత్రయం త్వజే. భగవద్గీత 16వ అధ్యాయం 21వ మంత్రం కామం క్రోధం లోభం ఇవి 3ను నరకమునకు వాకిళ్ళు. గమనించండి, వేదం కూడా ఇదే చెప్పింది. కామం క్రోధం ద్వేషం ఇవన్నీ నరకానికి వాకిళ్ళు. ఈ వాకిళ్ళ నుండి మీరు రక్షణ పొందాలంటే ఆ వాటి నుండి మీరు బయటపడాలి, ఇలాంటి పాపకార్యాలు మీరు చెయ్యరాదు అని చెప్పి అధ్యస్త సర్వభూత అనేటువంటి ఈ సంస్కృత శ్లోకంలో కూడా విపులంగా తెలియచేయబడి ఉంది. కాబట్టి సోదరులారా, కాస్త గమనించండి. ఈనాడు మనం మానవత్వాన్ని వదిలిపెట్టాం. ఎవరో ఏమో చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు అనుభవిస్తారు, వాళ్ళు అనుభవిస్తారు అని అనుకుంటూ పోతున్నాం. కానీ వేదం ఏమంటుంది కాస్త గమనించండి. కర్త కారాయిత చైవా ప్రేరకశ్చన్మోదక సుకృతే దుష్కృతే చైవా చత్వార సమభాగిన. అమృత బిందువులోని శ్లోకం. ఈ శ్లోకం చెప్తుంది, కర్త కారాయిత చైవ, ఒక కార్యం చేసేటువంటి వాడు, ప్రేరకశ్చ చేయమని చెప్పేవాడు, నుమోదక చేస్తుంటే చూసేవాడు, సుకృతే దుష్కృతే మంచి పని కానీ చెడ్డ పని కానీ చత్వార సమభాగిన సమానంగా పంచుకుంటారు. భగవద్గీత చెప్తుంది, మంచి పని చెడ్డ పని చేసేవాడు, చెయ్యమని చెప్పినవాడు, చేస్తుంటే చూసేవాడు, ముగ్గురు కూడా సమానంగా పంచుకుంటారు. అందుకోసమే మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు విప్పి చెప్పారు, చెడును చూడకండి, చూస్తే నిరోధించండి. నిరోధించే శక్తి లేకపోతే నోటితో చెప్పండి, చెప్పే శక్తి లేకపోతే ఇది చెడు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోండి, లేకుంటే మీకు కూడా ఆ పాపమే. హదీస్ అంటే వేదం చెప్పింది అదే మాటే, ఖురాన్ చెప్పింది కూడా అదే మాటే. మా ఉద్దేశం ఏమిటంటే సోదరులారా, జమీయత్ అహ్లే హదీస్ ముస్లిం సోదరుల్లో ఉద్భవించినటువంటి ఒక సంఘం. ఈ సంఘంలో హనఫీ, షాఫీ, మాలికి, హంబలీ అనేటువంటి భేదభావం లేక ముస్లిం అనే తత్వజ్ఞానం కలిగినటువంటి ప్రతి వ్యక్తి ఎవడైతే అహల్ సున్నతుల్ జమాత్, అసలీ సున్నతుల్ జమాత్గా నిలవాలి అనుకున్నాడో, అహల్ హదీస్, హదీస్ యొక్క వారసుడు, మహాప్రవక్త యొక్క బోధల వారసుడుగా జీవించాలని ఎంచుకుంటాడో ఆ వ్యక్తులు కూడేటువంటి సంఘం జమాతే అహలే హదీస్. మా ఉద్దేశం ఏంటండి? సర్వేపి సుఖున సంతు
సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్రువేత్. ఇది మా ఉద్దేశం. మీరు అనొచ్చు, ముస్లిం ఏంటి నువ్వు, వేదంలో చెప్తా కూర్చున్నావు, ముస్లిం వేదం చదవచ్చా, నీకేమన్నా బుద్ధి ఉందా అని కొంతమంది అనుకోవచ్చు. సోదరులారా, వేదం అంటే హదీస్, హదీస్ అంటే మాట. ఈ మాటలు ఎవరు చెప్పినా మంచి మాట, స్వీకరించమని అల్లా ఆదేశం. మా ఉద్దేశం ఏమిటంటే సర్వేపి సుఖున సంతు, అందరూ సుఖంగా ఉండాలని. ఎందుకంటే ఇది నా దేశం, భారతదేశం, భారతీయులంతా సుఖంగా ఉండాలని మా కోరిక. ఎవరు కూడా ఎలాంటి కష్టాలు అనుభవించరాదు, ఎవరికి ఎలాంటి నష్టాలు కలగకూడదు, ఎవరు ఎలాంటి బాధలు భరించరాదు, అందరము కూడా సంతృప్తిగా సుఖంగా జీవించాలి అని. సర్వే సంతు నిరామయ, అందరూ నిరామయులుగా ఉండాలని. నిరామయం అంటే స్వర్గంలో చేరాలని. ఇక్కడ కాంక్షలు, కుతూహాలు ఇవన్నీ కూడా కేవలం దైవం కోసమే గడుపుకోవాలని. సర్వే భద్రాన పశ్యంతు, అందరూ సుఖభోగాలతో జీవించాలని. ఏం సుఖమండి? పరలోక సుఖం పొందాలని. అందరూ కూడా పరలోక సుఖం పొందాలని. మా కచ్చిత్ దుఃఖ భాగ్రువే, ఏ ఒక్కరు కూడా దుఃఖం పొందకూడదని. ఇది మా ఉద్దేశం. ప్రపంచంలోని ప్రజలందరూ అన్నదమ్ములు. ఎందుకంటే అందరూ ఒక తల్లిదండ్రుల పిల్లలు అని ఎవరు చెప్పారండి? ఖురాన్ గ్రంథం చెప్పింది. ఖురాన్ అంటుంది, యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుల్లజీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదతిన్ وخلق منها زوجها وبث منهما رجالا كثيرا. ఓ ప్రజలారా, ఆ దేవునికి భయపడండి. ఏ దేవుడైతే మిమ్మల్నందరినీ కూడా ఒక జీవముతోనే పుట్టించాడో, అంటే ఆదమ్ అలీ సలాం, ఆదాము అని బైబిల్ చెప్తుంది, ఆదమ్ అలీ సలాం అని చెప్పి ఖురాన్ చెప్తుంది, శివాయ నమః అని చెప్పి వేదం చెప్తుంది. అందుకోసమే బైబిల్ గ్రంథం అంటుంది ఆదము హవ్వాల సంతతి మనమంతా. అదే ఖురాన్ అంటుంది ఆదమ్ అలీ ఇస్లాం హవ్వాల ఇస్లాం యొక్క సంతతి మీరంతా. అదే వేదం చెప్పింది, తల్లి ఒకటే భువిని తండ్రి ఒక్కడు ఎల్లలో కములను నెంచి చూడ కళ్ళగాదు గౌరీ కర కంఠులేసుమి విశదాభిరామ వినురవేమా. ఓ ప్రజలారా, తల్లి ఒకటే, తండ్రి ఒక్కడు, మీ అందరికీ తల్లిదండ్రులు ఒకటే. ఇండియాలో కానీ, అమెరికాలో కానీ, జపాన్లో కానీ, ఫ్రాన్స్లో కానీ, బ్రిటన్లో కానీ, లండన్లో కానీ, ప్రపంచవాసులందరికీ తల్లిదండ్రులు ఒక్కరే. ఎవరు? గౌరీ కర కంఠులేసుమి. గౌరీ కరకంఠులు శివపార్వతులు, ఆదమ్ అలీ ఇస్లాం హవా అలీ ఇస్లాం శివపార్వతులు. అన్ని గ్రంథాలు చెప్పింది ఇద్దరి పేర్లే. మరి మీరంతా ఒక తల్లిదండ్రుల పిల్లలే, ఈనాడు ఎలా వేరవుగుతున్నారు? మీకందరికీ జ్ఞానబోధ చేసేటందుకు వచ్చేటువంటి ప్రవక్తలు అందరి కోసం వచ్చారు. ఒక్కొక్కరు ఒక జాతి కోసం, ఒక సంఘం కోసం, ఒక దేశం కోసం వచ్చారు. కొందరు ప్రపంచానికి అంతటికీ కలిపి వచ్చారు. మరి చిట్ట చివరి ప్రవక్త, ఆదర్శ మహాప్రవక్త, మనందరి ప్రవక్త, మనందరికీ బోధించింది కేవలం ఒకటే, మీరంతా ఒక సంతానమే, మీ అందరి కోసం స్వర్గం సిద్ధం చేయబడి ఉంది, నరకం కూడా ఉంది, పుణ్యాలు చేస్తే స్వర్గములు, పాపాలు చేస్తే నరకములో ప్రవేశిస్తారు అని ఆదేశించారు. కాబట్టి గమనించండి సోదరులారా, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవమో, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవమో, మతములన్నీ మమత పెంచే మందిరములేగా, నీది నాది ఏది లేదు అందరొకటేగా. గమనించండి, ఏ ఆలయములో అయినా సరే నీది నాది ఏది లేదు అందరొకటేగా, దైవతత్వం మానవత్వం అందరికొకటేగా, దింగి నేల సూర్య చంద్రులు గాలి నీరు రక్త మాంసము
అందరికొకటేగా, ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము, భాష భేదము తలచి తలచి, భాష భేదము తలచి తలచి, గుణము లేని కులము నెంచి నీది నాదని భేదమెందుకయా. మోక్ష మార్గం సన్మార్గం సర్వులకొకటేగా, నీ దైవం నా దైవం వేరెవరు లేరుగా. సోదరులారా, కులం మతం జాతి తత్వం ఏమీ లేవు. మానవులందరిది ఒకటే కులం, మానవ కులం. మరి అదేవిధంగా మానవులకందరి కోసం ముక్తి మార్గం ఒకటే. భాష భేదం ఉండొచ్చు, కానీ బోధించిండే బోధ కేవలం అదే. కాబట్టి ఆజ్ఞ ప్రకారం మనం జీవితం గడుపుకుంటే తప్పకుండా ముక్తి పొందుతాము అని చెప్పి ధర్మాలు మనకు తెలియచేస్తున్నాయి. కానీ ఒక్క క్షణం విషయాన్ని గురించి గమనించండి. మనం దేన్నైతే కాంక్షిస్తున్నామో, ధనం 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 మూలం ఇదం జగత్తు అని అందరూ అంటున్నారు. కానీ సోదరులారా, ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే భార్యా గృహద్వారి జన శ్మశానే దేహశ్చితామాం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవయేకః. సుభాషిత రత్నావళి అంటుంది, ధనాని భూమౌ. ఎవరైనా చూడండి, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే, రాజులు కానీ రారాజులు కానీ, చక్రవర్తులు కానీ, మహాత్ములు కానీ, మహనీయులు కానీ, మహేశ్వరులు కానీ, వక్తలు కానీ, వేదాంతులు కానీ, సిద్ధాంతులు కానీ, ప్రవక్తలు కానీ, ఎవరైనా సరే చచ్చిపోతూ చచ్చిపోతూ అన్నీ వదిలిపెట్టిపోయారు. చూడలేదా, పెద్ద పెద్ద కోటీశ్వరుడు తాను కట్టుకునేటువంటి పెద్ద మేడ అట్ట పెట్టండి, రోజూ తిరిగేటటువంటి కారు ఏమన్నా గోరీలు పెట్టుకుంటున్నాడండి? కారు పట్టదనుకోండి, కనీసం సైకిల్ అయినా పెట్టుకుంటున్నాడా? సంపాదించిందంతా ఇక్కడే వదిలిపెడుతున్నాం. అది మనకు అప్పుడప్పుడు తెలియజేస్తుంటారు. ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనుచు ఎల భ్రమసితి ఓయి మనసాం, కాలు నివలలోన కానాక చిక్కేవు కడతేరుటే త్రోవ మనసాం, తనయులు చుట్టాలు తనవారని నమ్మి తలపోయకే వెర్రి మనసాం, నీతన్నువు వెళ్ళేది సమయంబు లోపల నీవారే పరులైరి మనసా. ఇది తత్వం. భక్తులు వచ్చి చెప్తారు, మనము నాలుగు నాలుగు చల్లవు కాబట్టి 10 రూపాయలు ఇస్తున్నాం. ఆవిడ చెప్తాడు, ఇస్తావు ఇస్తా 25 పైసలు ఏమి ఇస్తావా, ఎందుకు పనికిరాదు, కనీసం 10 రూపాయలు ఇవ్వకూడదు అంటాడు. ఇంకొక ఆయన మొదలుపెట్టాడు, రూపాయికి తక్కువ వద్దు 10కి ఎక్కువ వద్దు అంటాడు. అడిగేవాళ్ళు బోర్డు వేసుకుంటున్నారు, రూపాయికు తక్కువ వద్దు 10కి ఎక్కువ వద్దు, ఎంత బుద్ధి పుట్టి అంత ఇవ్వండి. దాని లోపల ఇక్కడ చెప్పండి, ఇల్లు వాకిలి మనం కట్టుకున్నామండి పెద్ద మేడ, ఎందుకోసమండి? నాది 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 అని తిని తినక కష్టపడి సంపాదించిండే డబ్బుతో బ్రహ్మాండమైన మేడ కట్టుకున్నా. ఆ మేడ నీదే. నా స్నేహితుడు వెంకట సుబ్బయ్య జమ్మలమడుగాయింది, పెద్ద కోటీశ్వరుడు, ప్రతి కొడుకు కారు ఇచ్చాడు, టీవీలు ఇచ్చాడు, భార్యలను ఇచ్చాడు, ఆస్తులను ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. బ్రహ్మాండమైన ఒక మేడ నిర్మించాడు ఈయన కోసం స్పెషల్గా. ఆ మేడలో ప్రవేశం పొందేదానికి ముందు అందరినీ ఆహ్వానించాడు, అందరూ తింటున్నారు వెళ్తున్నారు, తింటున్నారు వెళ్తున్నారు. ఈయనేమో ఈజీ చేసుకొని బయట కూర్చున్నాడు. వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను చూస్తా చూస్తా అయ్యప్ప కూడా ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఎవరు పట్టించుకోలేదు. ఇక అందరూ పోయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వచ్చి అడిగాను, అయ్యా అందరూ వెళ్ళిపోయారు, ఇక నువ్వు నేనే మిగిలాం, పోయి ఇద్దరం ఫోన్ చేస్తాం పదా అని అన్నా. పలకలేదు. పలకపోతే కాస్త అట్లా కుదిపాను. కుదిపానో లేదో అతడు కూలిపోయాడు. వెంటనే డాక్టర్ని పిలిపిస్తే వచ్చాడు, నాడి పట్టి చూశాడు, అన్ని పట్టి చూసి చెప్పాడు ఎప్ప వెళ్ళిపోయాడు అని. ఇంకా అప్పుడు నేను అన్నా, నాయన కష్టపడి 12 లక్షల బ్రహ్మాండమైన మేడ కట్టించి మీ చేతికి ఇచ్చిపోతాడు, కనీసం లాస్ట్ రోజుది, ఈ పొద్దున్న పెడదామంటే భార్య పిల్లోళ్ళు అన్నారు,
సచ్చిండే పీనిగని ఇంట్లోకి ఎట్లా అన్న. ఎవరిదండి మిద్దెది? ఎవరు కట్టింది? ఇల్లు వాకిలి నాది, ఇల్లాలు నాదన్ను చుయేల రోసెదో ఈ మనసాం. కాలు ని వలలోన కానాక చిక్కేవు కడతే రూటే త్రోవ మనసా. వెరివాడా, నీకు చావు అనేది వస్తుంది. పాపం ఇన్ని లక్షలు ఎట్లో సంపాదించాడు, అది హలాలో హరామో, చెయ్యొచ్చో చెయ్యకూడదో, తెచ్చాడు పెట్టాడు మిద్దె కట్టాడు, కనీసం ఈ ఒక్కరోజన్నా అడుగన్నా లోపల పెట్టి సంపుదాములే అనుకోలే దేవుడు, బయటనే చంపేశాడు. చచ్చిపోతే వీళ్ళేమన్నారు, ఇంట్లో కొత్తింట్లోకి పీనిగి తీసుకుపోతే దిన్నం పీనిగిలే బయటపడతాయా, వద్దనే వద్దు అన్నా. చూడండి, ఈ మేడ మీద కాదు, మరి ఈ మేడ కోసం మీరు బాధపడుతున్నారే. మీకోసం పరలోకములో దైవం బ్రహ్మాండమైనటువంటి వనాలతో నిండినటువంటి మేడలు నిర్మిస్తానన్నాడు. దాన ధర్మాలు చేస్తే మరి అది చేస్తున్నామండి. శాశ్వతంగా ఉండే మేడకు చూడడం లేదు, ఇక్కడ కనిపించే మేడ అంటే మనం పడిపోయాం. తనయులు చుట్టాలు తనవారని నమ్మి తలపోయకే వెర్రి మనసా, నీ తను వెళ్ళేడి సమయం లోపల నీ వారే పరులైరి మనసా. వెరివాడా, ఈ భార్యా పిల్లలు నా వాళ్ళు అనుకుంటున్నావు. ఇన్నమా ఔలాదుకుం వాంబాలుకుం ఫితనా అని ఖురాన్ గ్రంథం. అంటే నీ సంతానం, నీ భార్య నీ పరీక్ష కోసం, నీకు సుఖం కోసం కాదు పరీక్ష కోసం ఇచ్చాడు. మరి దైవం మనకు వాళ్ళని ఇస్తే పరీక్ష కోసం, మనం వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం? ఈ లోకాన్ని అంతా మర్చిపోతున్నాం. అందుకోసమే మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మీకు మూడు విధములైనటువంటి స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు ఎవరయ్యా అంటే, మీరు చనిపోయిన వెంటనే పరుల స్వాధీనమవుతాడు. రెండో స్నేహితుడు మిమ్మల్ని గోరి వద్దకు తీసుకువెళ్తాడు, ఖననం చేస్తాడు, లేదా కాల్చే వాళ్ళు కాల్చేస్తారు, అంతే, అక్కడి నుండి వెనక్కి వస్తారు. కానీ మూడో స్నేహితుడు శాశ్వతంగా నీ వెంట ఉంటాడు. ఎవరండి? దాని గురించి అడిగారు. మొదటి రకం స్నేహితుడు, నువ్వు చనిపోగానే పరుల స్వాధీనమయ్యేవాడు ఎవరంటే, మీరు సంపాదించినటువంటి ఆస్తులు పాస్తులు, ఇంట్లో పెట్టిండే డబ్బు, బ్యాంకుల్లో పెట్టుకున్నటువంటి ధనం నట్రా, ఆ తర్వాత మీరు చేసినటువంటి అగ్రిమెంట్లు, బాండ్లు, పత్రాలు, ఇవన్నీ కూడా మీ ఆస్తే. కానీ స్థిరాస్తి కాదు, చరాస్తి. మనం ఇది స్థిరాస్తి అనుకుంటున్నాం, ఇది చరాస్తి. పోయేది ఎవరికి పోతుంది? నువ్వు చనిపోయిన వెంటనే నీకు ముగ్గురు పిల్లోళ్ళు ఉంటే ఆ బీరువాలో అన్ని పెట్టి మూడు బిగాలు వేసుకుంటారు. ఎందుకు? నాకు తెలియకుండా వాళ్ళిద్దరూ ఒకటి ఆడ కొట్టేస్తారో చిన్నోనికి, నడిపోనికి. నడిపోడు చిన్నోడు ఏకమై ఏం చేస్తారో పెద్దోనికి అనుమానం, వీళ్ళిద్దరూ ఏమవుతారో అని చిన్నోనికి అనుమానం. ముగ్గురు మూడు బీగాలు వేసుకుంటారు, అందరూ ఏడుస్తా కూర్చుంటారు, ఈడేమో బ్రహ్మాండంగా బీగాలు ముందు వేసుకొని వచ్చి మళ్ళీ ఏడుస్తా. భార్య కూడా ఏడుస్తుంది, పోయిండే ముసలోడు పోతే పాయ, బీరవ బీగంచెలు ఏడబెట్టి వచ్చినాడో చెప్పలేదే. అందరి బాధ ఇదే కదండి. వీళ్ళు రెండో రకం స్నేహితులు, నిన్ను గోరి వరకు చేరుస్తారు, నిన్ను ఎత్తకపోతారు, ఊడుస్తారు, ఏమో చేస్తారు. కానీ సోదరులారా, మన వెంట శాశ్వతంగా ఉండేటువంటి స్నేహితుడు ఉన్నాడు. సమయ్యామల్ మిస్ కాల జర్రతిన్ ఖైరయ్యరా ఒమయ్యామల్ మిస్ కాల జర్రతిన్ షర్రయ్యరా. మీరు రాగి గింజకు బరువుతో సమానంగా చేసేటువంటి పుణ్యం కానీ, ఖైర్ పుణ్యం, షర్ పాపం, ఇవి రెండూ మీ వెంట శాశ్వతంగా ఉంటాయి. మీరు స్వర్గానికి వెళ్ళాలంటే పుణ్యం మీ వెంబడి వస్తుంది, మీరు నరకానికి పోవాలంటే పాపం మీ వెంబడి తరిమేస్తుంది. కాబట్టి సోదరులారా, మీరు చేసే ప్రతి ఒక్క కార్యాన్ని కాస్త గమనించి చెయ్యండి, దైవ గ్రంథములో ఉంటే చెయ్యండి, లేకుంటే చెయ్యకండి అని చెప్పి ధర్మం ఆదేశం చేసింది. అలా ఎవడైతే లెక్కించుకొని చేసుకుంటాడో అతడు ముక్తి పొందుతాడు. అలా కాక తన ఇష్టానుసారంగా దొరికిందంత అందరనొచ్చు. లంచం లాంఛనమయ్యా, పూర్వకాలంలో లంచం, ఈరోజు లాంఛనంగా వాళ్ళు ఇచ్చేది లంచంగా కాదే, మేమే ఊరికి తీసుకోవడంలా, చేయలేని పని చేసి పెట్టినాం, అందుకని లంచం తీసుకున్నాం, తప్పేం లేదు అనుకోకండి, అది మహాపాపం. లంచం కానీ లాంఛనము కానీ, కంచం కానీ కాంచనం కానీ, మీరు మీ అత్తగారిని పీడించి పీడించి అడిగి మా వాడు బిఏ ఎంఏ చదివాడు ఇన్ని లక్షలు కావాలి అని అడిగే డబ్బు హరాం, పాపం, దీనివల్ల మీకు నరకం,
కాబట్టి మీరు అలా అడుక్కుని తినేవాళ్ళు కాకండి, ఒకరికి పెట్టేవాళ్ళు కండి అని చెప్పి దైవ గ్రంథం ఆదేశం చేస్తూ ఉంది. కాబట్టి సోదరులారా, దాన ధర్మాలు చేసేవాళ్ళుగా మలిగి దైవాజ్ఞ ప్రకారం జీవితం గడుపుకునేవాడు మాత్రమే ముక్తి పొందుతాడు, లేకుంటే ముక్తి పొందలేడు అని చెప్పి సర్వ గ్రంథాలు మనకు విపులీకరించి తెలియచేశాయి. ఈ ప్రజలు, బైబిల్ గ్రంథం అంటుంది, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుతురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈ ప్రజలు తమ పెదవులతో పొగుడుతున్నారు, వాక్యాలు చదువుతున్నారు, కానీ వీళ్ళ హృదయం ఎక్కడో వేరుగా ఉంది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశమని బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. వీళ్ళు చెప్పిండి వాళ్ళు చెప్పిండే మాటలని పెట్టుకొని ఆ పాటలు ఈ పాటలని పాడుకుంటూ వీళ్ళు వ్యర్థంగా నన్ను పూజ చేస్తామనుకుంటున్నారు అని యెషయా మిమ్ములను గూర్చి ప్రవచించిన మాటలు సరియే అని చెప్పి మత్తయి సువార్త 15వ అధ్యాయం విప్పి చెప్పింది. కాబట్టి సోదరులారా, కాస్త గమనించండి, మృత్యువు అనేది మన వెనుక వెంటాడుతూ ఉంది. మనం ఒకరోజు చావాల్సి ఉంది. మనం బ్రతకాల్సింది కేవలం దైవం కోసమే. దైవాన్ని మెప్పించి దైవ మార్గంలో మనం జీవితాన్ని గడుపుకుంటే మనం ముక్తి పొందుతాం, లేకుంటే ముక్తి పొందలేదము. కానీ ఒక్క క్షణం కాస్త గమనించండి, ఒకరోజు మేము మా ప్రభువు దగ్గరికి మరలిపోవలసి ఉన్నది అని పలకండి. నోటితో కాదు, హృదయంతో పలకండి. ఒకరోజు మేము దైవం వైపు మరలిపోవలసి ఉంది, దైవం మమ్మల్ని ప్రశ్నిస్తాడు. మరలిపోవలసి ఉంది. ఎందుకు పోతున్నాం? మరియు వారి సమ్ములో యాచించిన వారికి యాచింపని వారికి భాగముండును. ఇది కూడా గమనించండి, మీరు సంపాదించారు కావచ్చు, మీ ఇంట్లో ఉండవచ్చు, మీ పేరుతో బ్యాంకులో ఉండవచ్చు, కానీ అందులో పేదల హక్కు, తల్లిదండ్రులు లేని పిల్లల హక్కు, భర్త లేని విధవల హక్కు, శక్తి లేని వృద్ధుల హక్కు, బాటసారుల హక్కు, దైవం హక్కు, ఇవన్నిటి యొక్క హక్కు మీ దగ్గర ఉంది. అది మీది కాదు డబ్బు, దాంట్లో వీళ్ళందరిది ఉంది. అది దానం చేస్తే మీకు ముక్తి కలుగుతుంది, లేకుంటే ముక్తి కలగదు అని చెప్పి పురాణ గ్రంథం విప్పి చెంది విప్పి చెప్పుతూ ఉంది. తినండి, త్రాగండి, కానీ హద్దులు దాటకండి. తినండి, ఏమి తినాలి? హలాల్. హలాల్ అంటే ఏమిటి? ధర్మసమ్మతమైనటువంటి ఆదాయం. లంచం తీసుకొని తినరాదు, వడ్డీలు తెచ్చి తినకూడదు, అవి ఇవి చేసి తినకూడదు. మీరు ధర్మంగా కష్టపడి సంపాదించింది మీరు తినండి. త్రాగండి, ఏది తాగమంటే అది, తాగమన్నారని చెప్పి సారాయి తాగకండి. తాగమని దేవుడు ఏది చెప్పాడో అది త్రాగండి. మీరు మితిమీరిపోవకండి. మితిమీరిపోవు వారిని దేవుడు ప్రేమింపడు. చాలామంది హద్దులు దాటిపోతున్నారు. ఏం చేస్తున్నాం? ఇది తినేదే కదా, ఇది తాగేదే కదా. కాదు, దైవం పేరుతో తినండి, దైవం పేరుతో త్రాగండి, దైవం పేరుతో ఇవ్వండి, దైవం మెప్పించేటందుకోసం చెయ్యండి. అప్పుడు మీకు స్వర్గం, లేకుంటే లేదు. అప్పుడు మీకు ముక్తి, లేకుంటే లేదు అని ఖురాన్ గ్రంథం కూడా విప్పి చెప్పింది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా వక్తలు ఉన్నారు, కానీ కట్టగడపట ఒక చిన్న గేయం ఉర్దూ భాషలో ఉంది. ఇది మానవునికి ముక్తి మార్గం కలిగేటటువంటి ఉపదేశం ఇందులో ఉంది. కాస్త వినండి. దునియాకే ముసాఫిర్ మంజిల్ తేరీ కబర్ హై తై కర్ రహా హై జో తూ దో దిన్ కా యే సఫర్ హై. దునియాకే ఏ ముసాఫిర్ ఓ ఇహలోకపు బాటసారి, నీ గమ్యస్థానం నీ గోరి, నీ స్థిరస్థానం పరలోకం, కానీ నువ్వేం చేస్తున్నావు? తైకర్ రహా హై జో తూ దో దిన్ కా యే సఫర్ హై. ఈ ఇహలోకములో నువ్వు చేసేటువంటి సర్వ కార్యాలు
ఈ మెడలు కట్టుకోవడం, ఈ ఆస్తులు సంపాదించుకోవడం, ఈ వ్యవహారాలన్నీ చేయడం, ఇవి కేవలం రెండు రోజుల జీవితమే. ఒకరోజు నువ్వు చస్తావు, ఇవన్నీ వెళ్ళిపోతాయి. జబ్ సే బనీ హై దునియా లాఖో కరోడో ఆయే బాకీ రహా నా కోయీ మిట్టీ మే సబ్ సమాయే. చూస్తున్నారు మీరు, ప్రపంచంలో కోట్లాది మంది వచ్చారు. కోట్లాది మంది ఎవరండి? కేవలం సామాన్య ప్రజలు కాదు, రాజులు, రారాజులు, వక్తలు, వేదాంతులు, సామ్రాట్టులు, చక్రవర్తులు, ఒక్కరేమిటి, ఎందరో వచ్చారు. కానీ ఎవరైనా స్థిరంగా ఇక్కడ ఉన్నారా? వచ్చిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయారే. బాకీ రహా నా కోయీ మిట్టీ మే సబ్ సమాయే ఆంఖో సే తూనే అపనే కితనే జనాజే దేఖా హాథో సే తూనే అపనే దఫనాయే కితనే ముదే. ఓ మానవుడా, నీ కళ్ళతో ఎంతమందిని ఎత్తుకొని పోతుంటే చూశావు? ఎంతమంది దగ్గరికి నువ్వు పోయి వాళ్ళను గోరీలో బూడ్చిపెట్టావు? మరి వీళ్ళందరూ వెళ్ళిపోయారుగా, మరి నువ్వు గమనించలేదే? వాళ్ళు పోయినట్లే నేను కూడా పోతాను కదా అని అనుకోలేదే? ఏ ఊంచి ఊంచి మహలే కుచ్ కామ్ కీ నహీ హై ఏ ఊంచి ఊంచి మహలే కుచ్ కామ్ కీ నహీ హై ఏ ఆలిశాన్ బంగలే కుచ్ కామ్ కా నహీ హై. ఈ పెద్ద పెద్ద మేడలు, ఈ బ్రహ్మాండమైనటువంటి బిల్డింగులు నీకెందుకు పనికిరావు? ఇహలోకంలో ఉండేదానికి కొద్ది రోజులు మాత్రమే, కానీ నీ గోరీలో రావడం లేదు, పరలోకంలో నీ శాశ్వతంగా నీ వెంట ఉండడం లేదు. దో గజ జమీ కటు కూడా ఛోటా సా తేరా ఘర్ హై దునియా కే ఏ ముసాఫిర్ మంజిల్ తేరీ ఖబర్ హై. ఓ వెరివాడా, నీ అసలు ప్రదేశం ఇహలోకములో నీ గోరి, ఛోటా సా తేరా ఘర్ హై, ఈ గోరి మాత్రమే. నీ ఈ గోరీలో కూడా బూడ్చడంలో అనేక అవతలతో బూడుస్తున్నావు. ఆ గోరీలో కర్ణం చేసేటప్పుడు తీసుకెళ్లి మనిషిని అందులో వేసి పైనుండి మట్టి రాళ్ళేసి బూడుస్తున్నావు. కానీ ధర్మ ప్రకారం అట్లా చేయకూడదు కా? ఎలా బూడ్చాలి, ఏ విధంగా చేయాలి, ఆ పద్ధతులన్నీ తెలుసుకొనినా కనీసం చేయడం లేదు. ఆ దాని గురించి నువ్వు చూసుకోవడం లేదే, ఈ హలోకంలో రాని దాని గురించి నువ్వు బాధపడుతున్నావేంటి అని చెప్పి ఈయన ఆదేశిస్తున్నాడు. మక్మల్ పే సోని వాలే మిట్టీ మే సో రహే హీ షాహో గదా యహాం పర్ యక్సాన్ హో రహే హీ. గమనించండి, బతికి ఉండంగా బెంగళూరు బ్లాంకెట్ పరుచుకొని పండుకుంటాడు, చచ్చిపోతే ఏ బ్లాంకెట్లో పండుకుంటాడండి? నువ్వు ఎంత మెత్తని పరుపుల మీద పడుకుండే వాడవైనా సరే ఒకరోజు నువ్వు మట్టి మీద పడుకోవలసి వస్తుంది. మిట్టి మే సోరహే, ఎంతవరకు? ప్రళయం వరకు. మిట్టికి పూలే పుతలే తుజుకు మిట్టి మే హీ సమానా దునియాకే ముసాఫిరు మంజిల్ తేరీ ఖబర్ హై. ఓ మట్టితో పుట్టినటువంటి మానవుడా, నువ్వు మట్టిలోనే చేరవలసి ఉంది. మరి అలాంటి ఒకరోజు చస్తానని తెలిసేటువంటి వాడవు కూడా నువ్వు చావును గురించి గుర్తించక పాపాల వెంట పడి ముక్తి మార్గాన్ని ఎందుకు కనుక్కోలేకపోతున్నావు అని ధర్మం ఆదేశిస్తుంది. కాబట్టి గమనించండి సోదరులారా, వైదిక ధర్మం అంటుంది జాతస్య మరణం ధ్రువం. ఖురాన్ గ్రంథం చెప్పింది కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, మీరు పుట్టింది చచ్చేటందుకోసమే. చచ్చిన తర్వాత ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైన జీవితం, ఎల్లవేళ్ళ ఉండేటువంటి జీవితం, స్వర్గ జీవితం అనేది ఒకటి ఉంది. ఆ జీవితంలో ప్రవేశించేటందుకోసం, ముక్తి పొందేటందుకు ప్రయత్నం చేయండి, అలా ప్రయత్నించకపోతే మీరు ముక్తి పొందలేరు అని చెప్పి భగవద్గీత, బైబిల్ గ్రంథం, ఖురాన్ గ్రంథం
ఉపదేశం చేసింది. గీత ఏమంటుందండి? ఒక దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి ఆరాధిస్తూ దైవాజ్ఞ ప్రకారం జీవించినటువంటి వాడు ముక్తి పొందుతాడు. బైబిల్ గ్రంథం అదే మాట చెప్పింది, ఖురాన్ గ్రంథం అదే మాట చెప్పింది. కాబట్టి లా ఇలాహా ఇల్లల్లా అనే ఈ మంత్రం కేవలం ముస్లింల మంత్రం కాదు. లా లేడు, ఇలాహా పూజ్యుడు, ఇల్లల్లా ఒక దైవం తప్ప అనే ఈ మంత్రం అరబీ భాషలో ఉంది, అది సంస్కృత భాషలో ఉంది, అది హిబ్రూ భాషలో ఉంది. భాషలిట్లు వేరు, పరతత్వం ఒక్కటి, విశదాభిరామ వినురవేమా. అనేక భాషలున్నాయి, భాషల్లో బోధలు అనేకమున్నాయి, కానీ ముక్తి మార్గం ఒక్కటి. ఏమిటది? లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా. చెప్పండి, లా ఇలాహా ఎవరూ పూజలకు అర్హులు లేరు, ఇల్లల్లా ఒక దైవం తప్ప, ముహమ్మదు రసూలుల్లా ఈ యుగ పురుషుడు కల్క్యావతారుడు తప్ప మరొక్కడు కాడు అని విశ్వసించండి, ఆనాడు మాత్రమే మీరు ముక్తి పొందుతారు అని చెప్పి ధర్మాలు బోధించాయి, శాస్త్రాలు ఉపదేశించబడ్డాయి, వక్తలు వచ్చారు, వేదాంతులు వచ్చారు, సిద్ధాంతులు చెప్పారు. కానీ మనం దాన్ని గమనించుకోలేకపోతున్నాం. కాబట్టి సోదరులారా, ముక్తి ఇహలోకములో ముక్తి అనేటువంటిది ఇహలోకములో రావాలి అంటే మనం ముక్తి తత్వాన్ని తెలుసుకోవాలి. ముక్తి తత్వం ఏంటి? జగన్నాటక సూత్రధారి కేవలం ఒక్కడే. రెండవటి, అనుసరించదగ్గినటువంటి చిత్త చివరి ప్రవక్త, ఆదర్శ మహాప్రవక్త కలికుల కులహంత కల్క్యావతార్ అహ్మద్ హామద్ మామహే మురుసలై అని వేదాలలో పిలువడినటువంటి ప్రవక్త, ద ప్రాపట్ ఆ ప్రవక్త అని ఎన్నబడినటువంటి ప్రవక్త. గ్రంథాలు విపులంగా మనకు తెలియజేస్తున్నాయి. బైబిల్లో ముహమ్మద్, ముహమ్మద్ ఇన్ బైబిల్ గ్రంథం ఉంది, చదివి చూడండి. ముహమ్మద్ గారి గురించి బైబిల్ ఎందుకు చెప్పింది? నేనే గనది ఆదరణకర్త రాడు, ఆయన రానిదే ఈ ధర్మం పూర్తి కాదు. తనది తానుగా ఏదీను పలుకక విన్న వాటిని మీకు తెలియచేయను, ఆయన అనుసరించుడి అని చెప్పి బైబిల్ గ్రంథం విప్పి చెప్పింది. అదేవిధంగా అహామద ఇతి ఖ్యాత శిష్య శాఖ ప్రమణ్విత అని చెప్పి వైదిక ధర్మం చెప్పింది. అదేవిధంగా ఖురాన్ గ్రంథం చెప్పింది ముహమ్మదు రసూలుల్లా అని. భాష వేరు, బోధ మాత్రం ఒక్కటే. కలియుగావతారుడు ముహమ్మద్ ప్రవక్త, ఆయన మనకు సన్మార్గం చూపెట్టందుకోసం దైవం పంపినటువంటి ఎన్నబడ్డటువంటి ప్రవక్త. ఆ ప్రవక్తను మనం అనుసరించమని చెప్పింది. ఎందుకు, ఏ విధంగా అనుసరించాలి? నోటితో కాదు, మాటతో కాదు, అనుకరణతో, దాన ధర్మాలతో, భక్తి శ్రద్ధలతో, మరి స్తోత్రాలతో, అర్పణలతో, అర్చనలతో దైవాన్ని ధ్యానిస్తూ, దైవాన్ని మెప్పిస్తూ, దైవం మెప్పు పొందేటందుకోసం ప్రయత్నము చేస్తూ రాత్రిం పగళ్ళు ఎవరైతే విధేయత ధర్మములో జీవిస్తాడో అతన్ని అరబ్బీ భాషలో ముస్లిం అన్నారు, తెలుగు భాషలో విధేయుడు అన్నారు. తేడా భాషలో ఉంది కానీ బోధలో తేడా లేదు. కాబట్టి సోదరులారా, కాస్త గమనించండి, దైవ తత్వాన్ని గురించి ఒక్క క్షణం ఆలోచన చేయండి. దేవుడు అనేవాడు కేవలం ఒక్కడే, ఆయన వారికి వీరికి వేడు కాడు, అందరికీ ఒక్కడే. మరి దేవుని ధర్మం ఏది అని ఒక్కసారి గమనిస్తే, దైవ ధర్మాలు వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఉపదేశం చేయబడ్డ, బైబిల్ గ్రంథములో చెప్పబడ్డ, ఖురాన్ గ్రంథములో చెప్పబడ్డ, చెప్పిండేటువంటి భాషలు వేరు కానీ బోధలు కేవలం అవే. అలా కాక మీరు ఇష్టమొచ్చినట్లు జీవిస్తే ఏమవుతుంది? ఖురాన్ గ్రంథం అంటుంది, సూరా బక్రాలోని 63వ వాక్యం, మీరు భక్తి పరులగుటకై మేము మీకు వసంగిన గ్రంథమును గట్టిగా పట్టుడు, అందుండు దాన్ని జ్ఞప్తినించుడు అని దైవం చెప్పాడు. మేము మీకు ఇచ్చిండే గ్రంథాన్ని ముస్లిములు ఈనాడు ఆ గ్రంథాన్ని వదిలిపెట్టారు. అది ఖురాన్ గ్రంథం. చాలామంది అంటారు ఖురాన్ చదవాలంటే ఎన్నో భాషలు రావాలా, అది చదవడానికి కాదే కాదు అంటారు. అల్లా అంటున్నాడు, మీకు ఏ భాషలో వస్తుందో ఆ భాషలోనే చదవండి. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, అరబ్బీలో ఉంది, ఉర్దూలో ఉంది, దాదాపు 150 భాషల్లో ఉంది. కానీ నీకు ఏ భాష వస్తుందో ఆ భాషలోనే దాని అర్థం తెలుసుకో. మరి బైబిల్ గ్రంథం అంటుంది, కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరుగక
మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయటకు జాగ్రత్త పడవలెను. ద్వితీయోపదేశకాండం 5:33 మీరు వీళ్ళు చెప్పినట్లు వాళ్ళు చెప్పినట్లు వినకుండా మీ దేవుడైన యెహోవా ఏమి చెప్పాడో అదే చేయాలి. అలా చేయకపోతే మీరు గమ్య మార్గములో లేరు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్పింది. మరి అదేవిధంగా యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకు వారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. కీర్తనలు 119:1-3 యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా అంటే అందులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా నడుచుకొను వారు ధన్యులు, ముక్తి పొందుతారు. ఆయన శాసనములను గైకొనుచు ఆయన ఏమి చెప్పినా సరే, ఆయన ఎవరిని అనుసరించమని చెప్పినా సరే, ఆయన ఎలా చేయమని చెప్పినా సరే, ఆ మార్గం ప్రకారం చేసిన వాళ్ళు పరిపూర్ణ హృదయముతో ఆయనను వెదకు వారు ధన్యులు. కేవలం నోటితో కాదు, హృదయముతో ఆయన్ను వెదకాలి. హృదయముతో వెదికితే అల్లా అనే ఆ తత్వం తప్పకుండా కనిపిస్తుంది. ఇంతవరకు మీరు అనుకోవచ్చు యెహోవా అన్నారు మళ్ళా అల్లా అన్నారు ఏంటి అంటే, యెహోవా అని హిబ్రూ భాషలో అన్నారు, అల్లా అని అరబీ భాషలో అన్నారు, గాడ్ అని ఇంగ్లీషులో భాషలో అన్నారు, దైవం అని తెలుగు భాషలో అన్నారు. మరి మీరు అనొచ్చు తెలుగులోనే ఉపదేశం చేస్తున్నావు కదా, తెలుగులోనే దేవుడు దేవుడు అని ఎందుకు అనవు అని. తెలుగులో చెప్పితే దేవునికి ప్రతి పదార్థాలు ఉన్నాయి. ఏంటండి, దేవుడు, దేవి, దేవుళ్ళు. చూడండి కాస్త, దేవుడు మగవాడు, దేవి ఆడదేవి, దేవుళ్ళు దండిగా మంది. ఎంతమంది? 3 కోట్ల మంది అయిపోయారు. కానీ అదే ఇంగ్లీష్లో చెప్పండి గాడ్, గాడెస్, గాడ్స్. గాడ్ ఒక దేవుడు మొగుడు, గాడెస్ ఆడదేవి, గాడ్స్ ఆడోళ్ళు మొగళ్ళు అందరూ కలిసి దేవుళ్ళే. కానీ అల్లా అనే ఈ అరబ్బీ పదానికి స్త్రీలింగం పురుషలింగం బహువచనం లేనే లేదు. అల్లా అల్లోపనిషత్ వేదంలో ఉంది, సంస్కృత భాషలో అల్లా తత్వాన్ని గురించి. అల్లోలి అల్లోలి అని హిబ్రూ భాషలో అల్లాను అరిచారు యేసు ప్రవక్త గారు. దాన్ని తెలుగు భాషలో ఎలియా ఎలియే లమ సమక్తాని, ఓ దేవా నువ్వు నన్నేల వదిలిపెట్టితివని యేసు ప్రవక్త పిలిచారు అని చెప్పి బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ఆ అల్లానే ఏలోలి ఏలోలి పోయి అల్లా అనే ఈ పదాన్ని అల్లాని పిలిస్తే కేవలం దేవుణ్ణే పిలిచినట్టయితుంది, ఇతరులకు చెల్లదు. కాబట్టి అల్లానే పిలుస్తున్నాం. అదేవిధంగా భగవద్గీత అంటుంది, తస్మాచ్చాత్రం ప్రమాణంతే కార్యా కార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహరోహసి. భగవద్గీత 16:24 కాస్త అర్థాన్ని గమనించండి. తస్మాత్ జాగ్రత్త, శాస్త్రం గ్రంథం, ప్రమాణంతే మూలం, కార్యా కార్య వ్యవస్థితం కార్యము చెయ్యాలి చెయ్యకూడదు అని చెప్పాలి అంటే వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు చెప్పినట్లు అబ్బగారు చూసినట్లు తాతగారు మెచ్చినట్లు కాదు. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహరోహసి, శాస్త్రంలో ఎట్లాగుందో అట్లాగే నువ్వు చెయ్యాలి అని భగవద్గీత చెప్పింది. శాస్త్రం ఏమంటుంది, ఏకో హి రుద్రోణ, ఒకడే దేవుడు. సంస్కృత భాష వేదం అంటుంది ఒకడే దేవుడు. మరే శాస్త్రం అంటుంది, ఖురాన్ గ్రంథం లా ఇలాహా ఇల్లల్లా, పూజలకు ఒకడే దేవుడు. ఆ శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లు చెయ్యి, అలా చేయకపోతే ఏమైతుంది అంటే ఖురాన్ గ్రంథం అంటుంది, యా అహలల్ కితాబి లా తగులు ఫీ దీనుకుం వలా తఖూలు అల్లాహ్ ఇల్లల్హక్. సూరా నిసాలోని 171వ వాక్యం, ఓ గ్రంథం గలవారలారా, మీరు మీ మతమనందలి హద్దులను మీరకుడు, దేవుని గూర్చి సత్యం తప్ప వేరు పలకకుడు. ముస్లింలైనా సరే ఇతరులైనా సరే గ్రంథం మీ దగ్గర ఉంది, గ్రంథములో ఉండే హద్దులను దాటకండి. హద్దులు దాటే ఏమవుతుందండి, హద్దు ప్రకారం ఉంటే నువ్వు సున్నతులో ఉన్నావు, హద్దు దాటిపోతే నువ్వు బిద్దతీవైపోతావు. బిద్దతేమి చేస్తే ఏమవుతుంది, మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, కుల్ల బిద్దతిన్ దలాలా కుల్ల దలాలతిన్ ఫిన్నార్,
ఎవరైతే కొత్త రకంగా కొత్త కొత్త అలవాట్లు ప్రార్థనలో మొదలుపెట్టాడో ఇవి ధర్మములో చేర్పులు. కుల్ల దలాలతిన్ ఫిన్నార్, ఈ చేర్పులు చేసే వాళ్ళంతా నరకంలోకి వెళ్తారు. చేశాడు, లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టాడు. దేవాన్ని మెప్పించాలని చెప్పి తనకు నచ్చిందే రూట్లో ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేశావు, ఇది చేసిందంతా నువ్వు వ్యర్థం, నరకానికి వెళ్తావు అని చెప్పి మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మరి అదే ప్రకారంగా భగవద్గీత అంటుంది, యశ అస్త్ర విధి మత్స్య వర్తతే కామకారత, యశాస్త్ర విధి మత్స్య వర్తతే, ఎవరైతే శాస్త్రాన్ని అనుసరించి కామకారత పని చేయడము లేదో, నన సిద్ధి వాడికి ముక్తి లేదు, నన సిద్ధి ప్రయోజనం లేదు, మవాప్నోతి న సుఖం న పరాంగతం, ఫలితం లేదు, సుఖము లేదు, పరాంగతి అంటే మోక్షం లేదు, ముక్తి లేదు. ఎవరికండి? శాస్త్ర ప్రకారం పని చేయనటువంటి వాడు ఎంత పెద్ద పని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అతనికి ఇహలోకములో సుఖము లేదు, ప్రయోజనము లేదు, పరలోకములో మోక్షము లేదు. ఎవరు చెప్పారు? భగవద్గీత 16:23 చదివి చూడండి. ఏ గీతలో అయినా సరే ఈ మంత్రం అట్లాగే ఉంది, ఈ అర్థం అట్లాగే ఉంది. అదేవిధంగా బైబిల్ గ్రంథం చెప్తోంది, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుతున్నారు, కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుతున్నాను. ఓ భూలోకవాసుల్లారా, హిందూ ముస్లిం క్రైస్తవ తారతమ్యము లేక మానవతావాదుల్లారా, దైవవాక్యాన్ని వినండి, ఈ జనులు నా మాటలు వినకున్నారు. బుక్ పక్కన పెట్టారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేస్తున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుతున్నారు. శాస్త్రాన్ని చూడటమే లేదు, చదవడమే లేదు, దాని అర్థాన్ని గ్రహించడం లేదు, కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు. సునామీ వచ్చిపోయింది, తుఫాన్లు వస్తున్నాయి, పంటలు పండకుండా పోతున్నాయి, అనేక జబ్బులు వచ్చాయి, చికెన్ గున్నా వచ్చింది, పోయిందిలే అనుకుంటే మంకీ గున్నా వస్తుంది వెనకనకనే, అదే మహారాష్ట్రలో నుంచే. మరి అదేవిధంగా ఇంతకుముందు ఏదో జబ్బులు వచ్చాయి పోతున్నాయి అనుకుంటే పట్టుకోలేని జబ్బు ఎయిడ్స్ వచ్చి పడిపోయింది. ఈ విధంగా అనేక జబ్బులు నేను మీ మీదికి పంపిస్తున్నాను. ఎందుకు అంటే మీరు గ్రంథం ప్రకారం నడచడం లేదు కాబట్టి, నడిస్తే అదంతా ఏమీ ఉండదు. అందుకోసమే జమీతే అహ్లే హదీస్ విన్నవించుకుండేదేమంటే, అల్లా తత్వాన్ని ఒక్కసారి పఠించండి, ఇన్నల్లజీన ఆమను వల్లజీన హాదు వన్నసారా, ముగ్గురిని ప్రోత్సహిస్తా ఉంది, ఇన్నల్లజీన ఆమను, ఓ విశ్వాసులారా, ఓ ముస్లిములారా, వల్లజీన హాదు, ఓ యహూదులారా, వన్నసారా, ఓ క్రైస్తవులారా, వస్సాబీన్, ఓ బహుదేవతారాధకులారా, ఫలహుం, మీరేం చేయాలి, వస్సాబీన్, మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వ అమిల సాలిహిన్. గమనించండి, ఓ ముస్లిములారా అనొచ్చు, మేము ముస్లింలం కదయ్యా, మేమేంది మంచి పని చేసేది అని. ఇక్కడ అల్లా అంటున్నాడు, ఏమని అంటున్నాడు, మీరు ఏమి చేయాలంటే, వన్ ఆమన బిల్లా, ఒక్క దేవునే మీరు విశ్వసించండి. మీరు నోట్ అంటున్నారు లా ఇలాహా ఇల్లల్లా అని, కానీ హృదయంతో హోతాకి నైకి అంటున్నారు, కాదు, లా ఇలాహా ఇల్లల్లా అన్న తర్వాత హోతా అని యకీన్లో ఉండండి. అలాగాక హాంకుజానా హ్యాంకుజానా అంటే మీరు వెళ్ళిపోతారు. అస్సలాము అలైకుమ్. మై దావత్ దేతా హూ జిలే కరీంనగర్ కే అమీర్ మొహమ్మద్ ఇస్మాయిల్ సాహబ్ కో జల్ వో డైస్ పర్ ఆకర్ జల్వా జల్వా అఫ్రోజ్ హో జాయే. ఆమన బిల్లా, దేవుణ్ణి విశ్వసించండి. దేవుడు అంటే ఎవరండి? ఒకరికి పుట్టనివాడు, తల్లిదండ్రులు లేనివాడు, పిల్లలు లేనివాడు, భార్య లేనివాడు, కామ కాంక్షలు లేనివాడు. భార్య ఉంటే దేవుడు కాడు, విభిచరిస్తే దేవుడు కాడు, ఎవరినైనా ఎత్తుకొని పోయి రేపు చేస్తే దేవుడు కాడు. అట్లా పని దేవుడు ఏనాడు చేయడు, ఎందుకంటే ఆయనకు ఇలాంటి కామ కాంక్షలు అనేటువంటివి లేవు. ఆయన ఒక్కడే తల్లి తండ్రులు లేనివాడు. దాని గురించి ఖురాన్ గ్రంథం ఇప్పి చెప్పింది, ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహు సమద్, లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్ లహు కుఫ్వన్ అహద్. చెప్పండి, దైవం ఒక్కడే, అల్లాహు సమద్ శక్తిపరుడు, లమ్ యలిద్ వలమ్ యూలద్, ఆయన ఒకరికి పుట్టలేదు, ఆయనకు మరొక్కరు పుట్టలేదు, లమ్ యకుల్ లహు కుఫ్వన్ అహద్,
శక్తి సామర్థ్యాలలో ఆయనకు ఆయనే సాటి. అటువంటి వాడు దేవుడు తప్ప ఇతరులు కాదు. मैं दावत देता हूं फजलत शेख मौलाना जलालुद्दीन साहब कासमी हफिजहुल्ला को कि वो अभी अभी आप लोगों के दरमियान आ चुके हैं. इंशाअल्लाह कुरान और हदीस की रोशनी में तफसीली बयान आपके सामने आएगा और शरीयत मुहम्मदिया किस तरह है तमाम चीजें आपके सामने वजाहत की जाएगी. मैं फिर एक मरतबा मुबारकबाद देता हूं कोटले के आवाम को कि फजलत शेख मौलाना जलालुद्दीन साहब कासमी आपके दरमियान मौजूद है. अस्सलाम वालेकुम. ఆమన బిల్లా దేవుణ్ణి విశ్వసించండి. దేవుడెవరండి? రూపము లేనివాడు. మరి ఇక్కడ అక్కడ ఎక్కడా లేక ఏడో ఆకాశం మీద సింహాసనం మీద ఆశుడు నిలబడి ఉన్నటువంటి వాడు, ఈ ప్రపంచాన్నంతా గమనించేటటువంటి వాడు. ఇన్నల్లాహ అలైకుం కాన రఖీబా, ఆయన మీ జీవితాలను రికార్డు చేసేటువంటి వాడు. వల్ యౌమిల్ ఆఖిర్, తరువాత మనం ఈ హలోక జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యానికి పరలోకములో జవాబు చెప్పవలసిందిని విశ్వసించండి. వల్ యౌమిల్ ఆఖిర్ వ అమిల సాలిహన్, మంచి కార్యాలు చేయండి. ఆ మంచి కార్యాలు కూడా మీరు మెచ్చింది మీకు నచ్చింది కాదు, దైవం చెప్పింది దైవం మెచ్చింది, మహాప్రవక్త గారు చేసి చూపింది, అదే పద్ధతిలో మీరు ఆ మంచి కార్యాలు చేయండి. ఫలహుమ్ అజ్రుమ్ రబ్బిహిమ్ ولا خوف عليهم ولا هم يحزنون. అలా కార్యాలు చేసినటువంటి వారికి ఎలాంటి భయము దుఃఖము లేక శాశ్వతంగా పొందేటువంటి సాఫల్యం పొంది జీవించే స్వర్గవనాలు లభిస్తాయి. ఇది జమీ తెహలే హదీస్, ప్రపంచవాసులకు పిలిచే పిలుపు. సోదరులారా, మా పిలుపు మనందరి కోసం, ఒకరి కోసం కాదు. హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరూ కేవలం ఒకే దేవుని విశ్వసించి దైవ ప్రవక్త మార్గాన్ని అనుసరించి మంచి కార్యాలు చేస్తూ జీవితాన్ని గడుపుకుంటే ఇక్కడ శాంతి అక్కడ శాంతి, ఎటు చూసినా శాంతి అనేది కలుగుతుంది. ఇదే శాంతి పదం దేవాలయాల్లో ఓం శాంతి 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 అంటారు. శాంతి అంటే ఏంటండి? అమన్, పీస్ ఎప్పుడొస్తుందండి? దైవ ప్రకారం నడుచుకుంటే శాంతి వస్తుంది. ఉదాహరణ గమనించండి, మనం బస్సులో పోతున్నాం, డ్రైవర్ స్టడీగా ఉన్నాడు, స్టీరింగ్ ఖచ్చితంగా ఉంది, బస్సు నడుపుతున్నాడు, రైట్గా బస్సు పోతుంది, యాక్సిడెంట్ లేకుండా పోతుంది. సడన్గా పోతూ ఉన్నాం, పోతూ ఉండగానే డ్రైవర్ బెంబేలు ఎత్తిపోయాడు, ఇట్లా అట్లా అంటున్నాడు, మెల్లగా అంటున్నాడు, బ్రేక్ ఫెయిల్ అయింది, స్టీరింగ్ కంట్రోల్లో లేదు అంటే మన గుండెలు ఉండవు, ఉంటాయా? అట్లాగే ఈ ప్రపంచవాసుల స్టీరింగ్ ఫెయిల్ అయిపోయింది, బ్రేక్ కంట్రోల్లో లేదు. దేవుళ్ళు దేవుళ్ళు అంటూ అడ్డంగా పుట్టగొడుగుల్లాగా అనేకులు పుట్టకొస్తున్నారు. నా ధర్మం నా ధర్మం అంటూ చెప్పలేని ధర్మాలు పుట్టుకొస్తున్నాయి. నేను గొప్ప అంటూ ఒకరికొకరు ఎదురుపడుతూ చంపుకుంటూ మానభంగాలు చేస్తూ మతం పేరుతో మానభంగం, మతం పేరుతో భ్రూణ హత్య, మతం పేరుతో మానవ హత్య, అశాంతి అల్లకల్లోలాలు రేపుతూ శాంతం పేరుతో బాంబులు కురిపిస్తూ మిసైళ్లు వేస్తూ ప్రపంచానికి శాంతం ఇస్తున్నామని అబద్ధాలు చెప్పేవాళ్ళు చెప్పుతూ ఉంటే, మనం నమ్ముకుంటూ పోతూ ఉంటే అశాంతి అనేది ఉండనే ఉంటుంది, శాంతం కలగనే కలగదు. కాబట్టి సత్యాన్ని విప్పి చెప్పండి, అధర్మాన్ని ఎదిరించి చాటండి. శక్తి ఉంటే నోటితో ఎదిరించండి, చేతితో ఎదిరించండి, లేకుంటే నోటితో ఎదిరించండి. కాకపోతే ఇది చెడు అనన్నా అనండి. అలా కాక చెడు చేసేవాడిని పొగుడుకుంటూ పోతే వాడు చేస్తూనే పోతూ ఉంటాడు, ఈ అశాంతి వ్యాపిస్తూనే ఉంటుంది, ముక్తి అనేది మనకు లభించదు. కాబట్టి సోదరులారా, ముక్తి మార్గం అంటే బోధలతో రాదు, పఠనలతో రాదు, ప్రబోధాలతో రాదు, ప్రవర్తనతో వస్తుంది. మనం ఎప్పుడైతే ఈ మార్గాన్ని గురించి తెలుసుకున్నామో అప్పుడు మన హృదయములో నిశ్చయంగా దృఢమైనటువంటి విశ్వాసముతో ఏక దైవారాధన చేస్తూ దైవ ప్రబోధాన్ని పట్టి ఇతరులకు సహకరిస్తూ మన జీవితాన్ని మనం మలుచుకుంటూ రాత్రి వేళల్లో దేవుని ఎదుట నిలిచి అందరూ నిద్రించే సందర్భములో ఏడ్చి ఏడ్చి మన పాపాల గురించి చెప్పి ప్రతిఫలాన్ని, ఓ దేవా ఈ పాపాలను నిన్ను రక్షించు అని వేడుకుంటూ తెల్లవారిన తర్వాత తిరిగి అలాంటి తప్పు చేయకుండా జీవితాన్ని మలుచుకుంటే ముక్తి లభిస్తుంది. లేకపోతే ఇలాంటి కొన్ని వేలు కాదు కోట్ల సభల్లో మనం కూర్చున్నా
ముక్తి లభించదు. ముక్తి మార్గం కేవలం బోధలో లేదు, నడకలో ఉంది. అల్లా తాలా మనకు ఈ శుభ సమయం ప్రసాదించినందుకోసం ఆయనకు వినమ్రతలు తెలియచేసుకుంటూ, ముఖ్యంగా కోరట్ల ప్రజలు ఎంతటి మహాభక్తి తత్వముతో, ఎంతటి ప్రేమ తత్వముతో ఈ మైదానంలో చేరారో గమనిస్తే అందరికీ అర్థమవుతుంది. ఒకవైపు వర్షం కురుస్తున్నా, చేర్లు లేకపోయినా, అవాంతరాలు కలుగుతున్నా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ దైవవాక్యాలు వినాలి అనే తలంపుతో, ఎంతో ప్రేమతో, ఎంతో ఉత్సాహంతో కూర్చున్నటువంటి ఈ ప్రజల గురించి కాస్త ఆలోచన చేస్తే, ఇలాంటి భక్తిపరులు కోట్లాది మంది ఉన్నారు. కులం మతం అవసరం లేదు, మార్గం కావాలి, ధర్మం కావాలి, ప్రబోధం కావాలి అని ఎంచుకునేటందుకోసం అనేకులు సిద్ధంగా ఉన్నారు. ఆ మార్గం గ్రంథంలో ఉంది, గ్రంథాన్ని పఠించండి. ఖురాన్ గ్రంథం తెలుగు భాషలో విపులీకరించి చెప్పబడి ఉంది. ఒక్కసారి ఆ గ్రంథాన్ని కూడా చదివి చూడండి. నేను అటు వేదాలు చూశాను, రుక్ యజుర్ సామ అధర్వణ వేదాలు ఎక్కడి నుండి, కాశీ నుండి తెచ్చుకొని చదివాను. మరి ఆ తర్వాత బైబిల్, ద జేమ్స్ మఫేల్డ్ బైబిల్, ద ఇంజిల్ ఆఫ్ బోండబా, ద ఓల్డ్ టెస్ట్మెంట్, ద న్యూ టెస్ట్మెంట్, నాలుగు రకాల బైబిళ్ళు కూడా తెచ్చి చదివాను. చిట్ట చివర ఖురాను గ్రంథాన్ని కూడా చదివాను. చదివిన తర్వాత నాకు అర్థమయ్యింది ఏంటంటే, మానవ మహోపకారి, మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త, మనకందరికీ మార్గ ప్రదాయిగా పంపినటువంటి ప్రవక్త, ఆదర్శ మహాప్రవక్త, మనందరి ప్రవక్త, అల్లా ఎంచుకున్నటువంటి ప్రవక్త, రహమతల్లిల్ ఆలమీన్ అని పొగిడినటువంటి ప్రవక్త, అహ్మద్, హామద్, మామహే, మహామద అని వేదాల్లో ఉన్నటువంటి ప్రవక్త, ద ప్రాఫెట్, ఆ ప్రవక్త అని బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్త, నిజంగా ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారే అని అనేక బోధనలు ఉన్నాయి. ఇన్షాల్లా దీని గురించి రాబోయే ఉపన్యాసంలో తెలియజేయబడుతుంది. ఇంతవరకు మీ ఎదుట మేము చెప్పింది కేవలం మాకు తెలిసింది అని చెప్పడంతో కోసం కాదు, మా విధి ఉంది. ఎందుకంటే మహాప్రవక్త గారు చెప్పారు, లా నబియు అలా నబియు బాది, నా తర్వాత ఇంకో ప్రవక్త రాడు. ఈ ప్రవక్త తత్వం, ఓ విధేయులారా, తెలిసినటువంటి ఓ పండితులారా, మీ అందరి మీద ఉంది. మీరు తెలియచేయకపోతే పరలోక రాజ్యములు నష్టపోతారు, ముక్తి పొందలేరు అని ఆదేశించారు. కాబట్టి బల్లిగు అన్ని వలవ ఆయా, మీకు ఒక వాక్యం తెలిసి ఉన్నది ప్రపంచానికి తెలియచేయండి అనే ఉద్దేశం ఆయన ఆదేశించాడు. కాబట్టి ఆదేశ ప్రకారం చెప్పవలసి వచ్చింది. విన్నారా, తమరందరూ కూడా తెలిసిండే విషయాలు తూచా తప్పక అందరికీ తెలియచేయవలసిందిగా కోరుకుంటూ, దైవం మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రబోధ సమావేశాల్లో మనల్ని చేర్చే సామర్థ్యాన్ని ప్రసాదించుగాక, మనందరికీ ఇహపర లోక సౌఖ్యాలు అనుగ్రహించుగాక, పరలోకంలో ముక్తి పొందేటువంటి సామర్థ్యాన్ని అనుగ్రహించుగాక, సర్వ పాపాల నుండి రక్షణ పొంది సర్వ మంచి కార్యాలు చేసేటువంటి సౌలభ్యాన్ని కలుగజేయుగాక. మన ఈ వేళను అంగీకరించి పాపాలను క్షమించి నష్టాల కష్టాల నుండి మనల్ని రక్షించుగాక. ఓ దేవా, నీవు మెచ్చిన, నీకు నచ్చిన సన్మార్గాన్ని మాకు ప్రసాదించు. నీ తిరస్కారులు మార్గభ్రష్టుల మార్గము నుండి మమ్మల్ని కాపాడు. మా విన్నపములను అంగీకరించు. ఎవరైతే జబ్బుపడి ఉన్నారో వారి జబ్బులకు నయమును ప్రసాదించు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ ఇబ్బందులను తొలగించు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కష్టాలను తొలగించు. ఎవరైతే నష్టాల్లో ఉన్నారో వాళ్లకు లాభాలను చేకూర్చు. ఓ దేవా, మా ఈ విన్నపమును అంగీకరించు, నీ మార్గమును మాకు ప్రసాదించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుం. అల్హమ్దులిల్లాహ్, దేవునికి స్తోత్రం. చాలా ధన్యవాదాలండి శ్రీ పులివెందుల ఇస్మాయిల్ సాబ్ గారు. చాలా చక్కగా మీ ముందు ఇస్లాం, బైబుల్, దైవ గ్రంథాలతో మా మానవ జీవిత లక్ష్యం తదితర విషయాలు చాలా విపులంగా వివరించారండి. చాలా ధన్యవాదాలు. మరియు జమీతే అలే హదీస్ కొరట్ల తరఫున మరియు ముస్లిం సోదరుల తరఫున మేము గౌరవనీయులైన శ్రీ సుదర్శన్ గారు, అయ్యా గారు, పాస్టర్ సిఎస్ఐ చర్చ్ కొరట్ల గారు ఒక మంచి పత్రాన్ని మాకు అందజేశారు, మాకు ప్రోత్సహించారు. ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేస్తామని మేము ఆశిస్తున్నాము. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలమండి. వాళ్ళు రాసిచ్చిన చర్చ్ ద్వారా మాకు వచ్చిన ఒక పత్రము, దాన్ని మేము వివరిస్తున్నాను, చదివి వినిపిస్తాం. ప్రియమైన ముస్లిం సోదరులకు సదస్సుకు శుభాకాంక్షలు. దైవం ఎడల నమ్మకము, సర్వమత సహనము, మిత్రత్వం, మానవ భరతమాభిమానం కలిగిన ఇలాంటి సదస్సులు మానవ దృక్పథం తాన్ని పెంచుతాయి.